ఈడ సీఎం కేసీఆర్ సార్ కొత్త సచివాలయం కట్టించినట్టే సెంటర్లో మోడీ సార్ కూడా అవ్వాలి దారిగా కొత్త పార్లమెంటు బిల్డింగ్ కట్టించాడు కదా. 2020 డిసెంబర్ 10 ముగ్గుపోసి పునాదులు తీస్తే 3 మొత్తం కట్టుడు అయిపోయింది. ఈ నెల 28 నాడు మంచి రోజు ఉన్నదా నానాడే కొత్త పార్లమెంట్లో కుడికాలు మోపి ఓపెనింగ్ చేయబోతున్నాడు మోడీ సారు. ఆ రోజే దాన్ని జాతికి అంకితం చేస్తారట. మరి పాత బిల్డింగ్ని ఏం చేస్తారనంటే ఏం చేయరు. అది 1927 కట్టింది కాబట్టి 100 పూర్తి చేసుకున్నది. ఇక దాన్ని హెరిటేజ్ బిల్డింగ్ కింద అట్లనే ఉంచుతారట. పాత బిల్డింగ్ అంతా ఇరకటం ఇరకటం ఉన్నదట. దేనికి సరిగ్గా సరిపోతలేదట. అందుకే ఈ కొత్తది కట్టిరు. అది కూడా రాబోయే 100 దృష్టిలో పెట్టుకొని కట్టిరట. ఇప్పుడు కొత్త కట్టిన పార్లమెంట్లో మొత్తం హైఫై సవలతులు చేస్తురట. పాత దాంట్లో 543 ఎంపీలు 250 మంది రాజ్యసభ ఎంపీలు కూర్చునే తట్టుంటే కొత్త దాంట్లో 888 మంది ఎంపీలు 300 మంది రాజ్యసభ ఎంపీలు కూర్చునే తట్టు సీట్లున్నాయి. ఇక జాయింట్ పార్లమెంటరీ మీటింగ్ ఉంటే ఒక్కటేసారి 1280 మంది ఎంపీలు కూర్చునే తంట పెద్ద హాల్ ఉన్నదట. అట్లనే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే వినబడకుండా మైకు దానికదే బంద్ అయ్యే సవలతులు, ప్రతిపక్షాలు కూర్చొని అడిగే తందుకు నిలవడంగానే ఆటోమేటిక్గా సస్పెండ్ చేసే సవలతులు, అవి కూడా ఉంటే అందరికి మంచిగుంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళున్న ఆటంక కాంగ్రెస్ వాళ్ళున్నా అందరు చేసే పని ఒకటే కాబట్టి ఆ తీరులో కూడా ఇగ్రం చేయరు సార్లు అని అంటున్నారట మన గొప్ప ప్రజాస్వామ్యం గురించి ఎరుకున్న వాళ్ళు.